హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ ఏపీ లాస్ట్ ఎట్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వందల సీట్స్ దాదాపుగా ఉన్నాయి సుమారుగా కాంపిటీషన్ ఎలా ఉందంటే ఇరవై రెండు వందల మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి ఇంకా దాదాపుగా ఐదు వందల సీట్లు ఇంకా బ్యాలెన్స్ మిగిలే ఉన్నాయి కాబట్టి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందరికీ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి అయితే బెస్ట్ కాలేజెస్ లోనే చాలా మంది కావాలని కోరుకుంటారు అయితే బెస్ట్ కాలేజెస్ ఏంటని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అందరూ రెగ్యులర్ గా క్లాసెస్ కి వెళ్తారు అంటే మ్యారీడ్ పీపుల్ పక్కకు పెడితే ఎక్కువ శాతం మంది చాలా స్టూడెంట్స్ ఉంటారు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళే ఉంటారు వారు గా ఎక్కువగా వెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి క్లాసెస్ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి త్రీ ఇయర్స్ వాళ్ళతో పోల్చి చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా రెగ్యులర్గా జరుగుతాయి అన్ని కాలేజెస్ లో ఫ్యాకల్టీ బాగుంటుంది అందరూ బాగానే చెప్తారు కాబట్టి అన్ని కాలేజెస్ కూడా చాలా మంచివేనండి మీకు దగ్గరగా ఉండే కాలేజెస్ ముందు ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు చదవాలి కాబట్టి ఇంటికి వెళ్ళి వచ్చి రావడం తర్వాత హాస్టల్స్ అన్ని కాలేజెస్లో ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని దగ్గర కాలేజెస్ చూసుకోవాలి తర్వాత మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి నాకు ఇన్ని కాలేజెస్లో నేను కౌన్సిలింగ్లో లో పెట్టుకుంటాను అంటే అన్లిమిటెడ్గా అన్ని పెట్టేసుకోవచ్చు కౌన్సిలింగ్లో లో కానీ మీరు ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి అప్పుడు ఆ లిస్ట్ ప్రకారం మీరు ఓన్ రీసెర్చ్ చేయండి ఏదో నేను చెప్తున్నాను కాబట్టి గుడ్గా పెట్టేసుకోవడం కాదు నేను చెప్పింది కూడా నమ్మద్దు నేను ఏదో జస్ట్ అందరి అభిప్రాయాలు సేకరించి చెప్తున్నాను ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఒక ఒకే కాలేజీకి సంబంధించి ఒకరేమో నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒకరేమో చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు సో ఇలా ఒకరి అభిప్రాయాలు ఒకలా ఉంటాయి కాబట్టి మీరు ఓన్ రీసెర్చ్ చేస్తేనే తప్ప బెస్ట్ కాలేజెస్ అనేది బయటపడవు అయితే నేను కొన్ని కాలేజెస్ చెప్తాను సిక్స్ ఫ్యాక్టర్స్ కూడా ఒకసారి వీడియో చూడండి చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి పిపిటీ ప్రెజెంటేషన్ లోకి అయితే వెళ్ళిపోతాం సో సిక్స్ ఫ్యాక్టర్స్ గురించి మన అందరికీ తెలుసు ఆల్రెడీ చూసే ఉంటారు అయితే నేను ముందుగా ఇది టాపర్స్ గురించి మాత్రమే చేయాలనుకున్నాను ఎందుకంటే వాళ్ళు కొంచెం టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కొన్ని మంచి కాలేజెస్ మంచి అంటే యూనివర్సిటీస్ క్యాంపస్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కొంచెం మాకు సజెస్ట్ చేయండి అని చెప్పి సో వాళ్ళ గురించి కొన్ని కాలేజెస్ అయితే చేశాను మాక్సిమం అందరికి ఉపయోగపడచ్చు ఫస్ట్ మనం చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ లో ఉంది నలభై నాలుగు సీట్స్ ఉన్నాయండి రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే నలభై వేలు కూడా వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే నలభై వేలు మీరే పే చేసుకోవాలండి ఇది కూడా ఒకటి కన్సిడర్ చేయాలి మీరు కాబట్టి ఫస్ట్ కాలేజ్ ఏయు చూసుకో తీసుకోవచ్చు అలాగే ఏయు క్యాంపస్ స్టూడెంట్తో కూడా నిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను అక్కడికి వెళ్ళి ఆ క్యాంపస్ వీడియో కూడా చూడండి తర్వాత సెకండ్ ప్లేస్లో సిద్ధార్థ లా కాలేజ్ ఉంది ప్రైవేట్ కాలేజ్ విజయవాడలో ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే తర్వాత ఎందుకు బెస్ట్ కాలేజ్ అంటే అటెండెన్స్ వాళ్ళు ఒప్పుకోరండి ఖచ్చితంగా రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి అలా ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి లేకపోతే జాయిన్ అవ్వద్దు అని చెప్పి లాస్ట్ ఇయర్ బయట బోర్డు కూడా పెట్టేశారు కాబట్టి అడ్మిషన్స్ అప్పుడు మీరు రెగ్యులర్ గా వస్తానంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే రావద్దు జాయిన్ అవ్వద్దు అని చెప్పడం జరిగింది కాబట్టి సిద్ధార్థ లా కాలేజ్ బెస్ట్ ఏ యుధాకెళ్ళకపోతే సిద్ధార్థాల్లో జాయిన్ అయిపోవచ్చు తర్వాత పద్మావతి యూనివర్సిటీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పద్మావతిలో కూడా జాయిన్ అవ్వచ్చు తర్వాత మనం చూస్తే ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ ఇది కూడా కొంచెం పర్వాలేదు బానే ఉంటది జాయిన్ అవ్వచ్చు ఈ ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళది చూసుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ థింకింగ్ ఉంటది కాబట్టి హయ్యర్ స్టడీస్ యొక్క ఎలా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియదండి అందువల్ల కొంచెము బెస్ట్ కాలేజీలో జాయిన్ అయినప్పటికీ చాలా మందికి అది అర్థం కాదు ఏయూలో చదువుతున్నప్పటికీ నాకు ఎక్కడ ఫుడ్ నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్తా ఉంటారు కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు మీరే ఆలోచన చేసుకొని మీకు నచ్చిన కాలేజీలో మాత్రమే జాయిన్ అవ్వండి ఎక్కడ ఉన్నా సరే మీరే చదవాలి కాబట్టి మీరే చూసుకోండి తర్వాత డిఎన్ రాజు కాలేజ్ కూడా బాగుంటది భీంవరం కాలేజ్ అండి నేను చదువుకున్న కాలేజ్ నేను త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కూడా రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతాయి బానే ఉంటది జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు తర్వాత సిక్స్త్ మనం చూసినట్లయితే తిరుపతి కాలేజ్ డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ కాలేజ్ తిరుపతిలో ఉంది ఇందులో హానర్స్ ఉంది అలాగే బిబీఏ బీకామ్ ఎల్ చాలా కోర్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సీట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇది కూడా మంచి కాలేజే అయితే కొంతమంది నాకు ఇక్కడే కొంత ఏమన్నారంటే ఫీజెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు నాకు నచ్చలేదు అని చెప్పారు కొంతమంది ఏమో చాలా బాగుంది క్లాసెస్ అంతా బాగుంటున్నాయి అవన్నీ కూడా చెప్పారు కాబట్టి థింకింగ్ అనేది ఒకరిది ఒకరిలాగా ఉంటుంది కాబట్టి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ అన్ని చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి అందుకే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి దాన్ని బట్టి అన్ని మీరు విజిట్ చేసి ఐదు సంవత్సరాలు చదవాలి మధ్యలో నేను పారిపోయి వచ్చేస్తానంటే వాళ్ళు పంపరు ఒకవేళ నీకు ఇచ్చేసి పంపేసిన ఇయర్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి కాబట్టి ముందే వెళ్ళి చూసుకోవడం చాలా మంచిదండి తర్వాత ఏసీ కాలేజ్ ఆఫ్ లా కూడా బాగానే ఉంటుంది గుంటూరు అయితే ఇవే రాశాను మిగిలిన రాయ రాయలేదు అనుకోవద్దు సో ఒకటి ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే ఆరు కాలేజెస్ ఉన్నాయి ఆరిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో చాలా మంది తెలియదు సో ఇది కొంచెం బెస్ట్ అలాగే గుంటూరులో రెండు ఉన్నాయి ఇలా అనమాట కాబట్టి ఈ విధంగా కొన్ని యాడ్ చేశాను తర్వాత లాస్ట్ లో చూసుకుంటే విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా ఐదు లాకాలు ఉన్నాయి అందులో ఏది బెస్ట్ అంటే ఎన్బిఎం చెప్పుకోవచ్చు ఫస్ట్ తర్వాత మిగిలిన ఎన్బిపి తర్వాత అవన్నీ కూడా మనం నెక్స్ట్ చూద్దాము కాబట్టి ఒక ఎయిట్ రాశాను మిగిలిన అన్ని కూడా బాగానే ఉంటాయండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆ టాపర్స్ దేనికి వచ్చంటే ఆంధ్ర యూనివర్సిటీకి ఇవ్వచ్చు సిద్ధార్థాల కాలేజ్కి వచ్చు పద్మావతికి వచ్చు అలాగే ఎస్వి యూనివర్సిటీకి కూడా ఇవ్వచ్చు ఇవి ఈ నాలుగు లో ఉన్నాయి మిగిలిన అన్ని కూడా అన్నిటితో సరి సమానంగానే దాదాపుగా అన్ని పోటీ చేస్తాయి కాబట్టి ఏదో నేను గా అలా ఇచ్చేసాను చూసుకుంటే చూసుకోండి ముందైతే ఫస్ట్ నాలుగు అయితే చూసుకోండి టాపర్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత ఇప్పుడు మనము ఈ కాలేజెస్ లోకి వెళ్ళిపోదాము ఏ ఊర్లో ఏది మనం ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలనేది అనేది చూద్దామండి సో ఇందాక త్రీ ఇయర్స్ వీడియోలో ఈ గుంటూరు కాలేజెస్ మిస్ అయిపోయాను సో కాబట్టి గుంటూరు నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం సో రెండు కాలేజెస్ కూడా బానే ఉంటాయి అండి గుంటూరులో గుంటూరు లొకాలిటీలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏసీ కాలేజ్కి వచ్చు సెకండ్ జేసీ జేసీ కాలేజ్ ఇవ్వచ్చు సో మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఉన్నారు బానే చదువుతున్నారు అక్కడ కూడా తర్వాత తిరుపతిలోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ప్రైవేట్ కాలేజెస్ లో అయితే అంబేద్కర్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి ఒకసారి ఎన్విరాన్మెంట్ చూసి రండి నచ్చితేనే వెళ్ళండి అనంతా కూడా బాగానే ఉంటుందండి సో నెక్స్ట్ తిరుపతిలో సో ఫస్ట్ అంబేద్కర్ అనుకున్నాం కదా తర్వాత అనంత ఇవ్వచ్చు తర్వాత ఇంకా పద్మావతి మహిళా యూనివర్సిటీ అది ఫస్ట్ పెట్టుకోవచ్చు మీరు ముందు మనం చెప్పేసుకున్నాం కాబట్టి తర్వాత ఈశ్వర్ రెడ్డికి ఇవ్వచ్చు తర్వాత వెంకటేశ్వర లా కాలేజ్కి ఇవ్వచ్చు ఏదైనా అన్ని పర్వాలేదండి బానే బాగానే ఉంటాయి ఫైవ్ ఇయర్స్ ఎక్కడైనా సరే క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి తర్వాత తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ కూడా ఉంది ఇందాక మనం చెప్పేసుకున్నాం ఎస్వి యూనివర్సిటీస్ ఇవన్నీ ఫస్ట్ ఫిబ్రెన్స్ లో పెట్టేసుకోండి మిగిలిన తర్వాత ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అంబేద్కర్ అని చెప్పి అనంత అని చెప్పి ఈశ్వర్ రెడ్డి కాలేజ్ అని చెప్పి ఇవన్నీ ఇచ్చేస్తారు తర్వాత విశాఖపట్నంకి వచ్చేద్దాం విశాఖపట్నంలో ముందు చెప్పుకున్నట్లుగా ఎన్బిఎం ఫస్ట్ పెట్టుకోండి ఎన్విపి సెకండ్ పెట్టుకోండి ఆల్ సెయింట్ మూడు పెట్టుకోండి విశాఖ నాలుగు ఇలా లిస్టు ఒకటి పెట్టు పెట్టుకోండి తర్వాత అంబేద్కర్ అనేది ముందు మనం చెప్పేసుకున్నాం టాపర్స్ గురించి తర్వాత భీంవరం లా కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు ఈ లోకాలిటీలో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కొంచెం నెంబర్ వన్ నుంచి చెప్పుకోవచ్చు వెస్ట్ ఈస్ట్ లో మనం చూసినట్లయితే విజయవాడ తర్వాత ఏలూరు ఈ ప్రాంతాల్లో ఎక్కడ మనకు కాలేజెస్ లేవు విజయవాడ నుంచి చాలా మంది వచ్చి భీమవరంలో చదువుకుంటున్నారు త్రీ ఇయర్స్ కానివ్వండి ఫైవ్ ఇయర్స్ కానివ్వండి కాలేజీ బాగానే ఉంటుంది తర్వాత రాజమండ్రిలో మనం చూస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ జిఎస్కేఎం కి ఇవ్వండి నెక్స్ట్ వేరవల్లికి కూడా ఇవ్వచ్చు మీరు సో మేము రెగ్యులర్ గా వెళ్తాం అనుకునే వాళ్ళు జిఎస్కేఎం వెళ్ళి అక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు వాళ్ళలో కూడా బాగానే జరుగుతుంది కానీ సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వచ్చు తర్వాత ఒంగోలు చూసుకున్నట్లయితే ఇందిరా ప్రియదర్శిని ఆ లొకాలిటీలో ఉండేవారు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి విజిట్ చేసి నచ్చితే మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు అది కూడా బాగానే ఉంటుంది కేకేసి కూడా ఈ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి విజిట్ చేసి అప్పుడు జాయిన్ అవ్వండి శ్రీకాకుళం కూడా ఎంపీఆర్ లా కాలేజ్ అలాగే మార్కాపూర్లో ఇది కూడా బాగానే ఉంటదండి అలాగే కడప ఇవి కూడా ఈ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో కొంచెం హైయర్ ర్యాంక్ గా భావిస్తున్నారో వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు శ్రీ బసవరామ తారకంలో వన్ సిక్స్టీ సీట్స్ ఈజీగా వచ్చేస్తుంది సో బాసిరెడ్డి కాలేజ్ ఆఫ్ లా ఇక్కడ విజిట్ చేసి మీరు జాయిన్ అవ్వండి నచ్చితే తర్వాత కర్నూలు ప్రసన్న ప్రసన్న లా కాలేజీలో కూడా మీరు విజిట్ చేసి జాయిన్ అవ్వండి కొన్ని ఎగ్జామ్స్ సరిగ్గా జరగట్లేదు అనే టాక్ అయితే ఉంది మరి అది నిజమో కాదనేది అనేది నాకు తెలియదు కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం అయితే జరిగింది అంటే బేసికల్ గా జరుగుతాయి కరోనా వల్ల ఇలా లేట్ అయి ఉండొచ్చు లాస్ట్ టూ ఇయర్స్ ఇప్పుడు చాలా కాలేజెస్ అయితే బెటర్ గానే మారుతున్నాయి ఏదేమైనప్పటికీ విజిట్ చేసి మీరు జాయిన్ అవ్వండి అలాగే కాకినాడ కాలేజ్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ రాజీవ్ గాంధీకి ఇవ్వచ్చు మీరు తర్వాత పిఎస్ రాజు కాలేజ్ కూడా మీరు ఇవ్వచ్చు రెండు కాలేజెస్ బాగానే ఉంటాయి తర్వాత అనంతపురంలో చూస్తే శ్రీ విజయనగర లా కాలేజ్ ఆ లొకాలిటీ వల్ల అక్కడ చూడొచ్చు చిత్తూరులో చూసుకుంటే ఎస్ఆర్కేఎం లా కాలేజ్ అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే విజయవాడ సిద్ధార్థ లా కాలేజ్ అలాగే నెల్లూరు విఆర్ లా కాలేజ్ ఆ ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ కాలేజే ఉన్నట్లు ఉంది కాబట్టి అక్కడ కూడా రెగ్యులర్ గా క్లాసెస్ జరిగితే మీరు వెళ్ళొచ్చు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదండి ఎక్కడైనా క్లాసెస్ జరుగుతూనే ఉంటే మీరే స్లోగా చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే అలాగే ముందు మనం ఇక్కడ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం ఫైవ్ ఇయర్స్ లో ఇరవై ఎనిమిది వందల అరవై ఐదు సీట్స్ ఉన్నాయి సుమారుగా ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఎంత మంది రాశారండి ఇరవై తొమ్మిది వందల మంది రాశారు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది క్వాలిఫై అవడమే జరిగింది అయితే సీట్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు జాగ్రత్తగా కౌన్సిలింగ్ లో కూడా పెట్టుకునేటప్పుడు ఒకటి రెండు కాలేజెస్ పెట్టుకోవద్దు టాపర్స్ ఉంటే వచ్చేస్తాయిలండి టాప్ ర్యాంక్స్ హండ్రెడ్ బిలో ఉన్న టూ హండ్రెడ్ బిలో ఉన్న టాప్ టెన్ లో వచ్చేస్తుంది మిగిలిన వాళ్ళందరూ ఎక్కువగా ఉండే వాళ్ళందరూ కూడా లిస్ట్ ఒకటి తయారు చేసుకోండి దాన్ని బట్టి మీరు అన్ని కాలేజెస్ పెట్టేసుకోండి ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అయితే వచ్చేస్తుంది అసలు అందరికి వచ్చేయచ్చు ఎందుకంటే ఇరవై ఎనిమిది వందల సీట్లు అందులో ఇరవై రెండు వందల మంది ఉన్నారు కాబట్టి ఈజీగా అందరికీ సీట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇదన్నమాట వీడియో ఏమన్నా మర్చిపోయినట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్